బ్రిటన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో ప్రకటించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్ గా కనిపించారు. విజయవాడలో ఈ నెల 13వ తారీఖున రాయి దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేజ్ తో కనిపించిన ఆయన ఇవాళ బ్యాండేజ్ ని తీసేశారు. రాయి గాయం తగ్గినట్లుంది, కానీ మరక మాత్రం కనిపిస్తోంది. మరోవైపు 2 రోజుల క్రితమే ఆయన సోదరి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత అయిన వైఎస్ సునీత బ్యాండేజ్ విషయంలో జగన్కు వైద్య సలహా ఇచ్చారు. ఎక్కువ రోజులు బ్యాండేజ్ వాడకం మంచిది కాదని చెప్పారు. జగన్ డాక్టర్ని సైతం తప్పు పట్టారు. ఆమె కట్ చేస్తే 2 రోజుల్లోనే జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ తీసేయడంపై సెటర్లు వేశారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే దెబ్బ కూడా మటు మాయమంటూ ట్వీట్ చేశారు లోకేష్. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో ప్రకటించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్గా కనిపించారు. విజయవాడలో ఈ నెల 13న రాయి దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేజ్తో కనిపించిన ఆయన ఇవాళ ఆ బ్యాండేజ్ని తీసేశారు. రాయి గాయం తగ్గినట్లుంది, కానీ మరక మాత్రం కనిపిస్తోంది. ఇక ఇదే విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ తీసేయడంపై సెటర్లు వేశారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూమ్ చేసి చూస్తే దెబ్బ కూడా మటుమాయమంటూ ట్వీట్ చేశారు లోకేష్.